ఇప్పుడున్నది చలికాలం, అంటే నవంబర్ డిసెంబర్ అలాగే జనవరి 3 మంత్స్ కూడా ఎస్పెషలీ లంగ్ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని లంగ్ ఇష్యూస్ కూడా, అంటే ఆస్మా ఉన్నవాళ్ళు కావచ్చు, స్మోకింగ్ అలవాటు ఉండి క్రానిక్ బ్రాంకైటిస్ కానీ, ఎంఫైసిమా అంటే సిఓపిడి ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా న్యూమోనియా, ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటాయో, ఈ మూడు కూడా చాలా కామన్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అది వెంటిలేటర్ వరకు వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి ప్రాణం కూడా కోల్పోవచ్చు. సో ఏదైతే నేను చెప్పానో ఆస్మా కానీ సిఓపిడి కానీ అలాగే న్యూమోనియా, ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్న అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అనేవి రెండు, అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా అలాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్స్ కూడా వేసుకుంటే మంచిది. సరే, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కువగా డిలే చేయకుండా, అంటే ఒక 4-5 రోజుల తర్వాత కూడా జ్వరం కానీ దగ్గు కానీ తగ్గట్లేదంటే ఇమీడియట్గా పల్మనాలజిస్ట్ని కలిసి ఎక్స్రే కానీ అలాగే బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవన్నీ కూడా చేయించుకొని లంగ్ ఫంక్షన్ కానీ లేకపోతే లంగ్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తే ఇమీడియట్గా అవసరమైతే రిక్వైర్డ్ ఏదైతే యాంటీబయాటిక్స్ వాడాలో అది వాడి త్వరగా రికవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. లైక్ ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే గంటలో కొత్త ప్రాణానికి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ఆస్మా పేషెంట్స్కి సిఓపిడి పేషెంట్స్కి రెగ్యులర్గా ఇన్హేలర్స్ అనేవి ఎస్పెషలీ 3 మంత్స్లో వాడుకోవడం ఎంతైనా అవసరము. వాడని పక్షంలో వాళ్ళకి ఆల్రెడీ లంగ్ ఫంక్షన్ అనేది నార్మల్ పీపుల్ కంటే కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ అందరికి కామన్గా వస్తాయి, సీజన్లో ఒకసారి ఫీవర్ కాఫ్ వస్తూ ఉంటుంది. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్మిట్ అవ్వకుండా రికవర్ అయిపోతారు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా నార్మల్ కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్తో రికవర్ అవుతారు. బట్ ఎవరికైతే ఈ లంగ్ ఫంక్షన్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ, లంగ్ యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ వేసుకోవడము, అలాగే రెగ్యులర్గా వాడాల్సిన ఇన్హేలర్స్ వాడడము, అలాగే డాక్టర్స్ని ఏదైనా సమస్య వస్తే తొందరగా సంప్రదించి ఎక్కువ కాంప్లికేట్ కాకుండా. ఎస్పెషల్లీ మీరు చూసుంటారు ఆ కోవిడ్ టైంలో 1 వీక్ ముందు వరకు బాగున్న వ్యక్తి 1 వీక్ తర్వాత చూస్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఇంకో 1 వీక్ తర్వాత చనిపోయి ఉండొచ్చు. అంత సీరియస్గా ఉంటుంది లంగ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందంటే, ఎక్కువ టైం ఇవ్వదు. అంతకుముందు నార్మల్గా తిరుగుతున్న వ్యక్తి కూడా 2 వీక్స్ వరకు ముందు మన మధ్య మన కళ్ళ ముందు తిరిగిపోతున్న వ్యక్తి కూడా 2 వారాల్లో లంగ్స్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి రికవరీ చేయలేని స్టేజ్కి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళి వెంటిలేటర్ తర్వాత మళ్ళీ ఒక ఎక్మో పెట్టినా కూడా రికవర్ అవ్వకపోవచ్చు. కొంతమంది ఇలాంటి వ్యక్తులకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడం జరుగుతుంది, ఈ మధ్య మెరుగునే ఉంటారు. సో అంత సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా తీసుకునే ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ మన లైఫ్ కూడా తీసేయచ్చు. అందుకనే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఒకటే ఫస్ట్ చెప్తా ఉంటాం, ఈ ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేసుకుంటే మంచిది అని చెప్పి. సో మీ అందరూ కూడా ఈ చలికాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.